జనరల్గా రిలేటివ్ వెలాసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలా తక్కువ మంది ఈ వీడియోని చూస్తారు కానీ ఒక్కరికైనా రిలేటివ్ వెలాసిటీ గురించి అవసరం పడితే దానికో రిఫరెన్స్ ఉండాలి కాబట్టి ఈ వీడియోని చేసిన వీలైనంత వరకు చూసి నేర్చుకోండి ఎందుకంటే ఫిజిక్స్ ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డైనమిక్ సబ్జెక్ట్ అనమాట సో అసలు రిలేటివ్ అంటే ఏంటి రిలేటివ్ అనే వర్డ్ని జనరల్గా ఎప్పుడు వాడతాం అంటే డిఫరెన్స్ అనే వర్డ్ యూ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు రిలేటివ్ అనే వర్డ్ యూస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను డయాగ్రామ్ ఇస్తాను దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక్కడ మీకు టూ వెహికల్స్ ఉన్నాయి టూ వెహికల్ ఇక్కడ వెహికల్ ఏ వెళ్తుంది వెహికల్ ఏ ఓకేనా ఏ అనే వెహికల్ ట్వంటీ మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది ఓకేనా బి అనే వెహికల్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి అనుకోండి ఏబి అనే రెండు వెహికల్స్ ఒకే డైరెక్షన్తో డిఫరెంట్ వెలాసిటీతో వెళ్తున్నాయి అనుకోండి ఇలా వెళ్తున్నప్పుడు ఏది ఫాస్ట్ ఆలోచించండి ఈ రెండు ఏది ఫాస్ట్ ఏ ఫాస్ట్ మరి బి స్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సి అనే ఒక ఇంకో వెహికల్ తీసి ఓకేనా అది ఫార్టీ మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది అనుకోండి ఇప్పుడు ఏ ఫాస్టా స్లోవా ఏ అన్నది స్లో సితో కంపేర్ చేసినప్పుడు అంటే రిలేటివ్ టు సి ఏ స్లో అనమాట రిలేటివ్ టు బి ఫాస్ట్ ఎందుకంటే దీని వెలాసిటీ దీనికంటే ఎక్కువ ఉంది అంటే బీతో కంపేర్ చేసినప్పుడు దీని వెలాస్ట్ ఎక్కువ ఉంది రిలేటివ్ టు బి ఏఈ ఫాస్ట్ రిలేటివ్ టు సి ఏఈ స్లో ఆ రకంగా ఇంకో దాంతో కంపేర్ చేయడాప్పుడు చేయడం కోసం దీన్ని వాడతాం సో జనరల్గా ఇక్కడ మనం ఒక పాయింట్ చూద్దాం ఇప్పుడు సి అనే దాని గురించి మనం డిస్కస్ చేయొద్దు ఏ అనే రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి ఒకే డైరెక్షన్లో వెళ్తుంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అదే దాని రిలేటివ్నెస్ డిఫరెన్స్ ఎంత ఉంది ఫిఫ్టీన్ రైట్ ఈ ఫిఫ్టీన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ట్వంటీలోంచి ఫైవ్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చింది ఓకేనా ఇది రిలేటివ్ ఫాస్ట్ దీంతో కంపేర్ చేసినప్పుడు బీతో కంపేర్ చేసినప్పుడు ఏ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది ఎంత ఫాస్ట్గా వెళ్తుంది ఫిఫ్టీన్ మీటర్ పర్ సెకండ్ ఎక్కువ వెళ్తుంది ఆ ఎక్కువ అన్నది రిలేటివ్ ఓకేనా ఆ డిఫరెన్సే రిలేటివ్ సో ఇది వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు బి అంటే బీతో కంపేర్ చేసినప్పుడు ఏ ఎంత ఎక్కువ అని చెప్పడమే బీతో కంపేర్ చేసినప్పుడు ఏ ఎంత ఎక్కువ అని చెప్పడం రిలేటివ్ అంటే రిలేటివ్ ఫాస్ట్ ఇది ఎలా వచ్చింది ట్వంటీ అంటే ఎవరు వెలాసిటీ ఆఫ్ ఏ వెలాసిటీ ఆఫ్ ఏ ఇప్పుడు ఫైవ్ అంటే ఎవరు వెలాసిటీ ఆఫ్ బి అంటే ఇది ఇది దాని ఈక్వేషన్ ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే వెలాస్ట్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఓకేనా ఇది దాని ఈక్వేషన్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి విఏ బి నేమైనా చదవాలి వెలాసిటీ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఏ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఓకేనా వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు టు బి ఇప్పుడు విఏజీ అంటే దాని ఒరిజినల్ వెలాసిటీ అనమాట విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే దాని ఒరిజినల్ వెలాసిటీ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే ఒరిజినల్ వెలాసిటీ ఒరిజినల్ వెలాసిటీ ఓకేనా ఒరిజినల్ వెలాసిటీ అలాగే విఏ విబీజీ అంటే వెలాసిటీ ఆఫ్ బి వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే బి యొక్క ఒరిజినల్ వెలాసిటీ ఓకేనా ఈ రకంగా వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బిఈ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే దాని ఒరిజినల్ వెలాసిటీ మైనస్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటే బి యొక్క ఒరిజినల్ వెలాసిటీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలంటే వాటి ఒరిజినల్ వెలాసిటీని సబ్ట్రాక్ చేయాలి దీన్ని రిలేటివ్ డిఫరెన్స్ అని అంటాం ఓకేనా సపోజ్ ఇది ఒక దీన్ని దీన్ని సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి డైరెక్ట్గా సప్రాక్ట్ చేయొచ్చు అదే కానీ అపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయనుకోండి చేంజ్ అవుతుంది ఉన్నాయి ఉన్నాయనుకోండి చేంజ్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఇప్పుడు స్టడీ చేద్దాం దీన్ని త్రీ కేసెస్ కింద డివైడ్ చేద్దాం తర్వాత మినీ కేసెస్ కింద డివైడ్ చేయొచ్చు ఫస్ట్ కేస్ వన్ అని పెడదాం కేస్ వన్ ఏంటి మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్

వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బీఈజ్ ఈక్వల్స్ టు విఏ మైనస్ ఐ ఓకేనా సో రిలేటివ్ వెలాసిటీ ఎలా ఉంటుంది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది అలాగే కేస్ టూ తీసుకుందాం కేస్ టూ ఇక్కడ రాద్దాం మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అది కేస్ టూ కింద తీసుకున్నాం మూవింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఓకేనా సో ఏ అనే వెహికల్ ఏ ఈ డైరెక్షన్లో వెళ్తుంటే బి అనే వెహికల్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది అని అనుకోండి ఓకేనా ఓకేనా అప్పుడు ఏబిలు వెలాసిటీ ఆఫ్ ఏ రిలేటివ్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ఏ ఐ అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సెస్లో వెళ్తుంది కాబట్టి ఐ బి ఎలా వెళ్తుంది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్లో వెళ్తుంది కాబట్టి మైనస్ ఐ కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ ఏ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి వేలాస్ట్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ ఐ అంటే సేమ్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు సబ్ట్రాక్ట్ అవుతుంది ఆపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు ఎడిషన్ అవుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తించగలరు అర్థమవుతుందా అలా కాకుండా అవి పెర్పండిక్యులర్గా వెళ్తున్నాయి అనుకోండి దాన్ని కేస్ త్రీ కింద తీసుకుందాం ఓకేనా కేస్ త్రీ కింద తీసుకుందాం పెర్పండిక్యులర్గా వెళ్తే ఓకేనా పెర్పండిక్యులర్గా వెళ్తే చూద్దాం పెర్పండిక్యులర్గా వెళ్తే అట్ ఎనీ కేసు కూడాను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేస్ త్రీ కింద తీసుకున్నాం కేస్ త్రీ పెర్పండిక్యులర్లీ మూవింగ్ పెర్పండిక్యులర్లీ మూవింగ్ మూవింగ్ ఓకేనా మూవింగ్ అంటే ఏ అనే వెహికల్ ఇటువైపు ఏ అనే లాసిటీతో వెళ్తే బి అనే ఇంకో వెహికల్ బి అనే వెహికల్ ఇటు ఈ వెలాసిటీ తుందనుకోండి వెలాస్ట్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బిఈ ఈక్వల్స్ టు విఏఐ ప్లస్ మైనస్ అంటే సప్రాక్షన్ కదా విబిజే కాబట్టి దీన్ని మాగ్నిట్యూడ్ వేసుకుంటే వెలాస్ట్ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బిఈ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ విఏ స్క్వేర్ ప్లస్ విబి స్క్వేర్ అలా అవుతుందనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలా కాకుండా జనరల్గా అటెనీ కేస్ అని రాసామనుకోండి కేస్ ఫోర్ సపోజ్ ఏ అన్నది ఇలా వెళ్తుంది దీనికి టీటా యాంగిల్లో బి వెళ్తుందనుకోండి ఇంకో వెహికల్ ఓకేనా టీటా యాంగిల్లో అనుకోండి అప్పుడు వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బిఈక్వల్స్ టు విఏ స్క్వేర్ ప్లస్ విబి స్క్వేర్ మైనస్ టూ విఏ విబి కాస్టేటా ఆ రకంగా మనం తీసుకోవాలన్నమాట ఈ రకంగా మనం సేమ్ డైరెక్షన్లో ఉంటే విఏ మైనస్ వీబీ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అయితే విఏ ప్లస్ వీబీ పెర్పెండిక్యులర్గా మూవ్ అయితే రూట్ ఆర్ విఏ స్క్వేర్ మై ప్లస్ విబీ స్క్వేర్ అట్ అండ్ యాంగిల్ టీటా అయితే వీఏ స్క్వేర్ ప్లస్ విబీ స్క్వేర్ మైనస్ టూ విఏ విఏవీబీ ఓకేనా ఈ రకంగా మనం ఫార్ములాను అప్లై చేయాలి తర్వాత రిలేటివ్ వెలాసిటీని ఐదు కేసెస్ కోసం యూజ్ చేస్తాం రివర్ బోర్డ్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు రైన్ నంబర్ల ప్రాబ్లమ్స్ చేసినప్పుడు ఓకేనా యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇంకా ఏరోప్లేన్ విండ్ ప్రాబ్లమ్ చేసినప్పుడు షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు యూజ్ చేస్తాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క చిన్న చిన్న వీడియోలు తయారు చేసుకుందాం లేదా దీంట్లో కలిపిద్దాం ఓకేనా మనం రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్లో రైన్ అంబ్రెల్లా ప్రాబ్లం అన్నదాన్ని ఇంపార్టెంట్గా తీసుకుంటాం రైన్ అంబ్రిల్లా ప్రాబ్లం రివర్ బోట్ ప్రాబ్లం షార్టెస్ట్ డిస్టెన్స్ అని మూడు టాపిక్స్ ఉంటాయి ఈ మూడు మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి ఓకేనా ఇక రిలేటివ్ వెళ్ళాల్సి జనరల్గా ఇంపార్టెంట్ అని అనుకున్నాం కదా ఆల్రెడీ దాంట్లో రైన్ అంబ్రిల్లా ప్రాబ్లమ్ డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్లో నీట్ ఎగ్జామ్లో వస్తుంటుంది యూజువల్గా పిల్లలు వదిలేస్తుంటుంటారు ఆ టెర్మినల్ అర్థం కాక మనం కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం నేర్చుకున్నప్పుడు మనకి కాన్ఫి వచ్చే కాన్ఫిడెన్స్ వేరు ఓకేనా చూద్దాం ఇప్పుడు జనరల్గా దీనిలో రెండు కేసెస్ చదవాలి ఏంటంటే రెయిన్ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ రెయిన్ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ ఓకేనా ఫస్ట్ ఏంటి రెయిన్ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ అండ్ మ్యాన్ ఈజ్ రన్నింగ్ హారిజాంటలీ మ్యాన్ ఈజ్ రన్నింగ్ హారిజెంటల్ అంతే కదా జనరల్గా జరిగేది ఇదేనా రెయిన్ వెర్టికల్గా పడుతుంది మ్యాను హారిజెంటల్గా రన్ అవుతాడు అంతేనా రెయిన్ వెర్టికల్గా పడాలా మ్యాన్ హారిజెంటల్గా వెళ్ళాలి రెయిన్ హారిజెంటల్గా వచ్చిందనుకోండి మ్యాన్ వెర్టికల్గా పోతాడు డోంట్ మైండ్ సో ఇప్పుడు ఫస్ట్ రెయిన్ ఇలా పడింది మనం వెర్టికల్ అని మెన్షన్ చేసాం కాబట్టి వెలాసిటీ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఏ డైరెక్షన్లో ఉంది వెత్తికల్లీ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది జీ అంటే ఏం కాదు దాని ఒరిజినల్ వెలాసిటీతో ఉంది అని చెప్పడానికి వెలాసిటీ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అంటాం వెలాసిటీ ఆఫ్ రైన్ అన్న వెలాసిటీ ఆఫ్ విత్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ అన్న ఒకటే అంటే ఒరిజినల్ వెలాసిటీ అని అర్థం ఇప్పుడు మ్యాన్ ఎలా రన్ చేస్తున్నాడు చూడండి మ్యాన్ ఈజ్ రన్నింగ్ విత్ వెలాసిటీ విఎమ్ ఇన్ హారిజంటల్ డైరెక్షన్ ఎమరైట్ రైట్ అలాంగ్ హారిజంటల్ ఈజ్ రన్నింగ్ విత్ ద వెలాసిటీ విఎమ్ పాజిటివ్ ఎక్సక్సెస్ కాబట్టి అయ్యని పెట్టాం అర్థమవుతుందా ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి రిలేటివ్ వెలాసిటీ అనే ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఒక రాస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది వెలాసిటీ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు టు మ్యాన్ అంటే వెలాసిటీ ఆఫ్ రైన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అర్థమవుతుందా వెలాస్ట్ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఇజీ ఈక్వల్స్ టు వెలాస్ట్ ఆఫ్ రైన్ మైనస్ వెలాస్ట్ ఆఫ్ మ్యాన్ అయితే ఈ విఆర్ఎంని మనం ఏమనాలి అది ఇంపార్టెంట్ ఈ విఆర్ఎం అంటే ఎవరంటే వెలాసిటీ ఆఫ్ రైన్ ఆఫ్ రైన్ ఓకే విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ దీన్నే రిలేటివ్ టు మ్యాన్ రిలేటివ్ టు మ్యాన్ దీన్నే ఎప్పియర్స్ టు మ్యాన్ అన్న వర్డ్ యూజ్ చేయాలి ఎప్పియర్స్ టు మ్యాన్ అంటే రైన్ మ్యాన్కి ఎలా కనబడుతుంది అని చెప్పే టెర్మినాలజీ అనమాట సార్ మాకు అర్థం కాలేదు ఇంకొంచెం డీటెయిల్గా చెప్పండి అంటే జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా రియల్ లైఫ్లో చూసారో లేదో రైన్ వెట్టికలుగా పడుతుంది నువ్వు నిల్చున్నావు వెట్టికలుగా పడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నువ్వు బస్సులో వెళ్తునేటప్పుడు సైకిల్ మీద వెళ్తున్నప్పుడు స్కూటర్ మీద వెళ్తునేటప్పుడు రైన్ నీ వైపు వచ్చి తగులుతున్నట్టుగా కనబడుతుంది సపోజ్ స్కూటర్ మీద వెళ్తున్నాం అనుకో రైన్ నీకు వచ్చి తగులుతున్నట్టు అనిపిస్తుంది నీ మొక్క మీద తగులుతున్నట్టు అనిపిస్తుంది అవునా అప్పుడు మనం ఏం చేయాలి అంబ్రిల్లా అని రైన్ ఇటు పడుతున్నట్టు అనిపిస్తే మనం ఇటు అంబ్రిల్లా పట్టుకుంటామా దీనికి ఎగనెస్ట్గా పట్టుకుంటాం కాబట్టి అంబ్రిల్లా ఇటు పట్టుకోవాలని డిసైడ్ చేసేది రైన్ ఎపియర్స్ టు మ్యాన్ అంటే రెస్ట్లో ఉండే పర్సన్కి అది ఒరిజినల్గా ఎలా పడుతుందో అలాగే కనబడుతుంది కానీ వన్స్ నువ్వు మోషన్లో ఉన్నావు అనుకో రైన్ దాని ఒరిజినల్ వెలాసిటీ కాకుండా డిఫరెంట్ వెలాసిటీలో కనబడుతుంది దాన్నే వెలాసిటీ ఆఫ్ రైన్ ఎప్పియర్స్ టు మ్యాన్ అని అంటాం అంటే విఆర్ఎం అంటే రెయిన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ అంటే అది రిలేటివ్ వెలాసిటీ వెలాసిటీ ఆఫ్ రైన్ రిలేటివ్ టు మ్యాన్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే విఆర్ఎం ఏ డైరెక్షన్లో ఉందో చూసుకొని దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అంబ్రిలాని పెట్టాలి ఓకేనా రైట్ సో కాబట్టి విఆర్ఎం ఎలా వస్తుంది విఆర్ మైనస్ విఎం అనుకున్నాముగా విఆర్ఎంఈక్వల్స్ టు విఆర్ఎం ఏ డైరెక్షన్లో ఉంది విఆర్ ఏ డైరెక్షన్ ఉంది చెప్పండి మైనస్ జే మైనస్ విఎం అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు ఆ డైరెక్షన్లో ఉన్నారు ఉంటే అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే విఆర్ఎం ఇజ ఈక్వల్స్ టు ఓకేనా వెలాస్ట్ ఆఫ్ మ్యాన్ మైనస్ ఐ ప్లస్ విఆర్ మైనస్ జే ఈ డైరెక్షన్లో విఆర్ఎం అంటే వెలాసిటీ ఆఫ్ రైన్ ఎప్పియర్స్ టు మ్యాన్ అంటే మ్యాన్కి రెయిన్ అంటే రైన్ వెట్టికల్గా పడుతున్న మ్యాన్ హారిజాంటల్గా మూవడం వలన రైన్ ఎప్పియర్స్ టు మ్యాన్ విత్ దిస్ వెలాసిటీ దాని ఒరిజినల్ వెలాసిటీ కాకుండా ఈ వెలాసిటీలో కనబడుతుంది దీనికి డయాగ్రామ్ వేస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఓకేనా చూద్దాం దాని డయాగ్రామ్ ఏటో సో ఇది జరుపుతున్న ఒక్క నిమిషం దీనికి డయాగ్రామ్ వేద్దాం దీని డయాగ్రామ్ ఏంటంటే విఎం మైనస్ఐ మైనస్ఐ అంటే వస్తుంది చెప్పండి ఇటు విఎం మైనస్ఐ మ్యాన్ వెలాసిటీని అతను ఐ డైరెక్షన్లో వెళ్తే దీన్ని మైనస్ఐ ప్లస్ విఆర్ మైనస్ జే ఓకేనా ఈ రెండు కలిపితే మనకి విఆర్ఎం వస్తుంది అంటే ఎలాగా ఇలాగా ఓకేనా ఇది విఆర్ఎం డైరెక్షన్ అంటే రైన్ ఇలా పడుతుంటే విఆర్ఎం ఎలా ఉంది ఈ డైరెక్షన్లో కనబడుతుంది అనమాట ఓకేనా రైన్ ఇలా పడుతుంటే మ్యాన్ మూవ్ అవుతున్నప్పుడు వెలాస్ట్ ఆఫ్ రైన్ ఎపియర్స్ టు మ్యాన్ ఈ డైరెక్షన్ అంటే ఇలా పడుతున్న రైన్ రైన్ ఇలాగ యాక్చువల్లీ పడుతుంటే అది ఎలా కనబడుతుంది మ్యాన్ రన్నింగ్ అవడం వలన బికాస్ ఆఫ్ మ్యాన్ మోషన్ ఇట్ ఎపియర్స్ ఇన్ దిస్ డైరెక్షన్

అతనికి కనబడుతుంది ఓకేనా ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయి రెయిన్ వెర్టికల్లీ ఫాలింగ్ డౌన్ ఒకటి అదర్ దాన్ వెర్టికల్ ఒకటి ఫస్ట్ దేంటి రెయిన్ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్ మ్యాన్ ఈజ్ రన్నింగ్ హారిజాంటల్లీ ఆ కండిషన్లో రెయిన్ ఎలా కనిపిస్తుంది రెయిన్ ఇప్పియర్స్ టు మ్యాన్ ఈజ్ రెయిన్ మైనస్ వెలాస్ట్ ఆఫ్ మ్యాన్ ఇప్పియర్స్ టు మ్యాన్ అప్పుడు ఎంత వచ్చిందంటే విఎం మైనస్ ఐ అంటే ఆర్డర్లో పెట్టుకుంటాం ఐజేక్ ఆర్డర్లో ఉంచుకుంటాం కాబట్టి విఎం మైనస్ ఐ విఆర్ మైనస్ జీ ఈ రెండు ఎడిషన్ చేస్తే వచ్చేది విఆర్ఎం కాబట్టి విఎం మైనస్ ఐకి ఇక్కడ డయాగ్రామ్ వేస్తా విఆర్ మైనస్ జేకి ఇక్కడ డయాగ్రామ్ వేస్తా ఈ రెండు కలిపితే విఆర్ఎం అంటే ఇలా పడుతున్న రైన్ ఇలా వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట అప్పుడు ఈ హ్యాస్ టు హోల్డ్ ద అంబ్రలట్ అన్ యాంగిల్ టీటా ఎంత యాంగిల్తో విఎం బై విఆర్ సో దీని మ్యాగ్నిట్యూడ్ కావాలనుకోండి రూట్ ఓవర్ విఎం స్క్వేర్ ప్లస్ విఆర్ స్క్వేర్ మీకు అనుకుంటున్నానా సో మ్యాన్ వెలాసిటీ పెరుగుతున్న కొద్దీ ఇది ఇలా వస్తుంటుంది అనమాట అంటే టేటా వాల్యూ పెరుగుతుంది అంటే ఇట్ విల్ బీ మోర్ స్లాంట్ ఇలా అవుతుంటుంది అంటే ఇతని స్పీడ్ పెరుగుతున్న కొద్దీ ఇతని స్పీడ్ పెరుగుతున్న కొద్దీ టేటా పెరుగుతుంది అంటే ఇలా అవుతుంటుంది అనమాట ఓకేనా స్పీడ్ తగ్గితే ఆ యాంగిల్ తగ్గుతుంది సో ఫస్ట్ కేస్ నేర్చుకున్నాం ఏంటిది రైన్ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్ తర్వాత ఫస్ట్ కేస్ నేర్చుకున్నాం కదా రైన్ ఫాలింగ్ వెర్టికల్లీ డౌన్వర్డ్ అని ఇప్పుడు సెకండ్ కేస్ నేర్చుకుందాం ఏంటిది రెయిన్ ఫాలింగ్ అదర్ దాన్ వెర్టికల్లీ డౌన్వర్డ్స్ ఏంటిది రైన్ ఫాలింగ్ అదర్ దాన్ వెర్టికల్ డౌన్వర్డ్స్ అదర్ దాన్ వెర్టికల్ డౌన్వర్డ్స్ వెర్టికల్ డౌన్వర్డ్స్ మ్యాన్ మూవింగ్ హారిజాంటల్లీ యాజ్ యూజువల్గా మ్యాన్ మూవింగ్ హారిజాంటల్ అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రైన్ టీటా యాంగిల్తో పడుతుంది ఓకేనా దెన్ వెలాస్టే ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ గ్రౌండ్ అని అంటాం ఎంత యాంగిల్తో పడుతున్నాను టేటా యాంగిల్తో పడుతుంది ఓకేనా మ్యాన్ ఈజ్ రన్నింగ్ హారిజాంటల్లీ విత్ ద వెలాసిటీ విఎం మీకు అర్థమైందో అనుకుంటున్నా సో మనం ఇందాక చెప్పినట్టు వెలాస్ట్ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు మ్యాన్ ఆర్ వెలాస్ట్ ఆఫ్ రైన్ టు మ్యాన్ మ్యాన్కి ఎలా కనబడుతుందంటే వెలాసిటీ ఆఫ్ రైన్ మైనస్ వెలాసిటీ ఆఫ్ మ్యాన్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రైన్ అన్నది వై డైరెక్షన్లో లేదు ఎక్స్ డైరెక్షన్ లేదు కాబట్టి దీనికి మనం కాంపొనెంట్స్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే విఆర్ టీటా వైపు కాస్ టీటా లేని వైపు సైన్ విఆర్ కాస్ టీటా విఆర్ సైన్ టీటా ఇక్కడ నేను ఇంటెన్షనల్గా జీ రాయలే వెలాసిటీ ఆఫ్ రైన్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అనమాట కాబట్టి వెలాసిటీ ఆఫ్ రైన్కి టూ కాంపొనెంట్స్ వచ్చాయి ఎక్స్ కాంపొనెంట్ వై కాంపొనెంట్ కాబట్టి వెలాసిటీ ఆఫ్ రైన్ మనం ఎలా రాసుకోవాలి అంటే వెలాసిటీ ఆఫ్ రైన్ ఫస్ట్ ఎక్స్ కాంపొనెంట్ సైన్ టీటా ఐ క్యాప్ ప్లస్ వెలాసిటీ ఆఫ్ రైన్ కాస్ టీటా ఓకేనా ఇది ఏ డైరెక్షన్ మైనస్ జిఏ డైరెక్షన్ ఇది వెలాసిటీ ఆఫ్ రైన్ అంటే ఇది వై డైరెక్షన్లోని ఎక్స్ డైరెక్షన్ ఇటు లేకపోవడం వల్ల బిట్వీన్ ఉండడం వల్ల దీన్ని మనం కాంపోనెంట్స్ కింద రాసుకోవాలి ఈ కాంపొనెంట్ కింద రాసుకునేటప్పుడు కేర్ తీసుకొని టీటా ఉండే వైపు కాస్ట్ వస్తుంది టీటా లేని వైపు సైన్ వస్తుంది ఆ రకంగా విఆర్ సైన్ టీటా ఐ విఆర్ కాస్ టీటా మైనస్ ఐ తీసుకున్నాం ఇప్పుడు మ్యాన్ ఏ డైరెక్షన్ వెళ్తున్నాడు ఎలాంగ్ పాజిటివ్ ఎక్సాక్సెస్లో వెళ్తున్నాడు ఓకేనా కాబట్టి విఎంఐ సో ఈ సందర్భంలో మనం తీసుకుంటే వెలాసిటీ ఆఫ్ రైన్ మైనస్ వెలాస్ట్ ఆఫ్ మ్యాన్ ఇజ్ ఈక్వల్స్ టు విఆర్ సైన్టీటా మైనస్ విఎం ఇంటూ ఐ ప్లస్ విఆర్ కాస్టీటా మైనస్ జే ఓకేనా సో దీన్ని మనం ఏమంటాం అంటే వెలాస్ట్ ఆఫ్ రైన్ ఎపియర్స్ టు మ్యాన్ అంటాం కాబట్టి అది విఆర్ సైన్ టేటా మైనస్ విఎంఐ క్యాప్ ప్లస్ cos theta మైనస్ జే క్యాప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా కాబట్టి వెలాసిటీ ఆఫ్ రైన్ ఎపిఎస్ అంటే మ్యాన్కి ఎలా కనిపిస్తుంది ఈ వెలాసిటీతో కనబడుతుంది అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ అంటే వెలాసిటీ ఆఫ్ రైన్ విఆర్ సైన్ టేటా కంటే ఈ వాల్యూ తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ట్యాన్ టేటా తీసుకుందాం సో ఇప్పుడు దీనికి వెక్టర్ డయాగ్రామ్ వేసామనుకోండి వెక్టర్ డయాగ్రామ్ వేసామనుకోండి ఓకేనా వెక్టర్ డయాగ్రామ్ వేసామనుకోండి ఐ కాంపనెంట్ ఎలాగుంటుంది ఐ కాంపనెంట్ ఐ కాంపనెంట్ అంటే ఇలా విఆర్ సైన్ టేటా ఇక్కడ వేద్దాంలేండి ఇక్కడ వేస్తే ఇంకొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఎలా విఆర్ సైన్ టేటా మైనస్ విఎం ఓకేనా విఆర్ ఇది ఐ కదా ఇది విఆర్ కాస్టేటా మైనస్ జే ఓకేనా ఈ రెండు కాంబినేషన్లో అది కనబడుతుంది ఓకేనా నిజానికి ఆ యాంగిల్ మనం ఇది విఆర్ కాస్టేటా మైనస్ జే ఈ యాంగిల్ ఆల్ఫా అని పేరు పెట్టామనుకోండి ఇప్పుడు టెనాల్ ఫైవ్ జీ కోస్ట్ ఎంత అనిపిస్తుంది టెనాల్ ఫైవ్ జీ కోస్ట్ అంటే టీటా యాంగిల్తో పడుతున్న రైన్ మ్యాన్ రన్ అవ్వడం వలన అది ఆల్ఫా యాంగిల్తో పడుతున్నట్టు అనిపిస్తుంది అప్పుడు ట్యానాల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ సైన్టీటా విఆర్ సైన్టీటా మైనస్ బై విఆర్ కాస్టేటా అనే వెలాసిటీతో అది పడుతున్నట్టు అనిపిస్తుంది అర్థమవుతుందా ఓకేనా మ్యాన్ టీటా యాంగిల్తో పడుతున్న రైన్ మ్యాన్ మూవ్ అవుతుండడం వలన అది ఆల్ఫా యాంగిల్తో కనబడుతుంది ఇట్ ఎప్పియర్స్ విత్ ఎన్ యాంగిల్ ఆల్ఫా ద ట్యాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ సైన్టీటా మైనస్ విఎంబై విఆర్ డేటా అంత యాంగిల్తో కనబడుతుంది ఓకేనా సో ఎప్పుడైనా మనకి ప్రాబ్లంలో రైన్ ఎప్పియర్స్ వెర్టికల్ అని చెప్పాడు అనుకోండి రెయిన్ ఎప్పియర్స్ వెర్టికల్ అంటే ఇట్ ఈస్ ఫాలింగ్ ఎట్ అన్ యాంగిల్ టీటా అంటే థర్టీ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్తో పడదు రైన్ ఎప్పియర్స్ టు వెర్టికల్ అని చెప్పాడు అనుకోండి ఎప్పియర్స్ టు వెర్టికల్ అంటే మొదట పడట్లేదు కానీ మ్యాన్ రన్ అవడం వల్ల వెర్టికల్గా అనిపిస్తుంటే రైన్ ఎప్పియర్స్ టు వెట్టికల్ అనిపిస్తే ఈ ఆల్ఫా జీరో అయిపోవాలంటే ఇది లాగ్ ఇది విఆర్ఎం కదా ఇది ఎలా వచ్చింది ఈ టేప్ ఈ ట్రాంగిల్ ఎలా వచ్చింది విఆర్ఎం యొక్క ఎక్స్ కాంపనెంట్ విఆర్ కాస్టేటా యొక్క వై కాంపొనెంట్ వేసుకుంటే విఆర్ఎం వచ్చింది అవునా అంటే వెలాసిటీ ఆఫ్ రైన్ ఎప్పియర్స్ టు మ్యాన్ అనమాట సో అది ఆల్ఫా యాంగిల్లో పడుతున్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇది సో రైన్ ఎప్పియర్స్ టు వెట్టికల్ అంటే అర్థమేంటి ఇది వెట్టికల్ అయిపోవాలి అంటే అర్థం ఏంటి ఈ కాంప్ ఆల్ఫా జీరో అయిపోవాలి ఇది వెర్టికల్గా కనిపించాలంటే రైన్ ఎప్పియర్స్ టు మ్యాన్ వెట్టికల్ అనిపించాలంటే ఆల్ఫా జీరో అంటే టెన్ ఆల్ఫా జీరో అంటే విఆర్ సైన్ టేటా మైనస్ విఎం ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో విఆర్ సైన్ టేటా ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ ద కండిషన్ ఫర్ కండిషన్ ఫర్ రైన్ ఎప్పియర్స్ వెర్టికల్ అది థర్టీ డిగ్రీస్లో పడుతున్నది మ్యాన్ రన్ అవ్వడం వలన వెర్టికల్గా కనిపించాలంటే కండిషన్ ఏంటి విఆర్ సైన్ టేటా మైనస్ విఎం ఓకేనా మీకు అర్థమైందా అనుకోవచ్చా రైట్